కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బురి ప్రతాప్ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బుర్రి ప్రతాప్ మాట్లాడుతూ క్రిస్మస్ ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ దైవ సేవా సంక్షేమ సంఘం నియోజకవర్గములో ఉన్న దైవ సేవకులందరికీ నూతన వస్త్రాలు బహుకరించారన్నారు. మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు నిజ రక్షకుడని, క్రీస్తును నమ్మిన వారు బాప్తిస్మం తీసుకున్నట్లయితే మరణానంతరం పరలోక రాజ్యం వారసులవుతారన్నారు. అనంతరం పాస్టర్ మొగులూరి ఎలీషా మరియు పాస్టర్ ఎన్వి దాస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం చారిత్రాత్మకమైనదని, యేసుక్రీస్తు ప్రవచనం నెరవేర్పు కోసం భూలోకానికి వచ్చారని, సర్వ మానవాళి పాప పరిహార్థం తన రక్తాన్ని చిందించి మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో ముకూరి శ్యాముల్ దైవ సేవకులు విశ్వాసులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దైవ సేవకుల సంక్షేమ సంఘం వసంత ఫౌండేషన్ ఇబ్రహీంపట్నం మండల ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నా కమిటీ సభ్యులందరం కూడా మరి ఈరోజు జరిగినటువంటి క్రిస్మస్ వేడుక అద్భుతంగా దేవుడు జరిగించాడు. మరి క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ. ఈ క్రిస్మస్ పర్వదినం మానవుని జీవితాల్లో గొప్ప వెలుగుని నింపింది. యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం చారిత్రాత్మకమైనటువంటి విషయం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. హిస్ బర్త్ దైవ సేవకుల సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వసంత ఫౌండేషన్ మైలవారు నియోజకవర్గం ఒక ఫౌండర్గా చైర్మన్గా సేవకుల మధ్య పనిచేస్తూ ఉన్నాను. నా పేరు బుర్రి ప్రతాప్. ఈరోజు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దీన్ని ఉద్దేశించి సేవకులకి ప్రతి ఒక్కరికి కూడా నూతన వస్త్రాలు బహుకరణ చేయటం జరిగింది. సేవకులు ఎంతో ఆనందంతో ఈ యొక్క క్రిస్మస్ పండుగ అదేవిధంగా విశ్వాసులు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మైలవారు నియోజకవర్గం దైవ సేవకుల సంక్షేమ సంఘం వసంత ఫౌండేషన్ తరఫున ఇబ్రహీంపట్నంలో మండల మరి గౌరవ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ 19 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దైవ సేవకుల సంక్షేమ సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వసంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ దైవ సేవకుల సంక్షేమ సంఘం తరఫున బుర్రి ప్రతాప్ గారు దైవ సేవకులందరికీ కూడా మరి నూతన వస్త్రాలను బహుకరించారు. ఎందుకంటే వారు ఈ యొక్క వ్యవస్థాపకులుగా ఉండి అనేక ప్రాంతాలు తిరిగి ఆయా సంఘాలను దర్శించి పాస్టర్లను దర్శించి వారి యొక్క అవసరతలు కూడా గవర్నమెంట్ ద్వారా ఏమేమి కావాలో అవన్నీ కూడా తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, పాస్టర్స్ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు.